హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ థంబ్నైల్ ఎలా ఎడిట్ క్రియేట్ చేసుకోవాలో మొబైల్ ఫోన్లో తెలుసుకుందామండి. దానికోసం ముందుగా మనం మొబైల్ తీసుకొని అందులో మనం ముందుగా థంబ్నైల్ క్రియేట్ చేసుకోవాలంటే మన యూట్యూబ్ అనేది వెరిఫికేషన్ అయి ఉండాలండి. దానికోసం మన యూట్యూబ్ వెరిఫికేషన్ అయిందా లేదా అనేది తెలుసుకోవాలి ముందుగా. దానికోసం మనం ముందుగా క్రోమ్ ఓపెన్ చేయాలండి. క్రోమ్ ఓపెన్ చేసి అందులో యూట్యూబ్ వెరిఫికేషన్ అని కొట్టాలండి. ఈ విధంగా యూట్యూబ్ వెరిఫికేషన్ అని కొట్టాను అనుకోండి, ఈ విధంగా వస్తుంది యూట్యూబ్ వెరిఫికేషన్ అని. పైన ఉందిగా, దాన్ని ఓకే చేసుకోవాలి. యూట్యూబ్ వెరిఫై అని ఈ విధంగా వస్తుందండి. సెలెక్ట్ యువర్ కంట్రీ అంటే అక్కడ ఇండియా అని చెప్పాలి. తర్వాత మనకు ఒకటి వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. దానికోసం మనం కాల్ మీ విత్ అండ్ ఆటోమేటికల్లీ వాయిస్ మెసేజ్ అనే దాన్ని క్లిక్ చేయాలండి. దాని మీద చూసారా, ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్కి ఫోన్ వస్తుందండి. గూగుల్ నుండి ఒక కాల్ అనేది మనకు వస్తుంది. గెట్ యువర్ ఫోన్ రెడీ అని మన ఫోన్ అనేది రెడీగా పెట్టుకోవాలండి. మన మొబైల్కి ఫోన్ వస్తుంది ఇప్పుడు. మన యూట్యూబ్ అనేది వెరిఫికేషన్ అయితేనే మనం థంబ్నైల్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతామండి. ఈ విధంగా ఫస్ట్ తర్వాత మన మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. వాట్ యువర్ ఫోన్ నెంబర్ అని ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ అని కొట్టాలి. ఇక్కడ ఎంటర్ యువర్ 6-డిజిట్ వెరిఫికేషన్ కోడ్ అని ఉంది కదండి, ఇది మన గూగుల్ నుండి కాల్ వస్తుంది. ఈ విధంగా కాల్ వచ్చిన తర్వాత అది మనకు ఒక కోడ్ చెప్తుంది. ఆ కోడ్ని మనం ఒక బుక్ మీద రాసుకొని ఆ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకా ఇచ్చారు కదా వెరిఫికేషన్ కోడ్ అని, 6 నెంబర్స్ అని, అక్కడ మనం ఎంటర్ చేయాలి ఈ నెంబర్స్ని. ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. అది చెప్పిన మన కోడ్ని సబ్మిట్ చేయాలి. ఈ విధంగా చూసారా, వెరిఫై అయిపోయింది మన యూట్యూబ్ అకౌంట్ అనేది వెరిఫై అయిపోయిందండి. ఇక చూసారా, కంగ్రాజ్ యువర్ యూట్యూబ్ అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ అని వచ్చింది. చూసారా, ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా వస్తేనే మనము థంబ్నైల్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతాం మొబైల్ ఫోన్లో. ఓకే అండి. దాని తర్వాత మనం ఏం చేయాలి, ప్లేస్టోర్లోకి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ ఏం చేయాలంటే మనం ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలండి. ఆ యాప్ పేరు ఏంటి అంటే పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లేస్టోర్లోకి వెళ్ళి చూసారా, ఇక్కడ ప్లేస్టోర్లోకి వెళ్ళి పిక్సెల్ ల్యాబ్ PIXELLAB అనే యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి యాప్ని. చూసారా, పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ అనేది మనకు ఇన్స్టాల్ అయిపోతుంది ఇక్కడ. ఈ విధంగా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దాన్ని అలౌ చేసుకోవాలి యాప్ని. ఈ విధంగా వస్తుందండి. ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత దాన్ని ఇక్కడ టెక్స్ట్ అనేది వస్తుంది, దాన్ని క్లిక్ చేసి దాని తర్వాత ఏ అనలేటర్ని క్లిక్ చేసి తర్వాత ఎడిట్ చేసుకోవాలండి. ఈ విధంగా అక్కడ టెక్స్ట్ అని వస్తుంది, దాన్ని మొత్తం క్లియర్ చేసుకోవాలి. చేసుకొని మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో మనం దాన్ని ఇక్కడ టైప్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా నేను ఏంటంటే థంబ్నైల్ అనేదాన్ని ఎడిట్ చేస్తున్నా చూడండి. హౌ టు క్రియేట్ థంబ్నైల్ అనేదాన్ని టైప్ చేస్తున్నా నేను. ఈ విధంగా హౌ టు క్రియేట్ థంబ్నైల్ ఈ విధంగా చేసిన తర్వాత దాన్ని ఓకే అని క్లిక్ చేయాలి. ఓకే పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా ఓకే ఈ విధంగా వస్తుందండి. హౌ టు క్రియేట్ థంబ్నైల్ వచ్చినంత కింద 2 బాక్సెస్ లాగా ఉంటుందండి. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ సైజ్ అనేది వస్తుంది. ఇమేజ్ సైజ్ ఎంత ఉండాలంటే ఈ విధంగా ఇక్కడ చూడండి ఒకసారి. ఇమేజ్ సైజ్ అనేది 1280x1280 అని ఉంది కదా, ఒకటి 1280 ఉండాలి, ఒకటి 720 ఉండాలి. 1280x1280 ఉంది కదండి, ఒకటి 1280 ఉండాలి. విడ్త్ అనేది, హైట్ అనేది 720 ఉండాలండి. టూ బాక్సెస్ని ఓపెన్ చేసి క్లిక్ చేస్తే ఇమేజ్ సైజ్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ యువర్ యూట్యూబ్ థంబ్నైల్ అని ఓకే చేస్తే ఇక్కడ మనకు సైజ్ అనేది వస్తుంది. ఈ విధంగా దీన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు అనేది. ఇందాక మనం ఎడిట్ చేసిన దాన్ని హౌ టు క్రియేట్ థంబ్నైల్ అని చేసాం కదా, దాన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. తర్వాత మనం ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అని వస్తుంది అండి. ఫ్రమ్ గ్యాలరీకి వెళ్తే మన గ్యాలరీలో ఏదో ఒక ఫోటో ఉంటుంది కదా, అందులోకి ఒక ఫోటో తీసుకోవాలి మనము గ్యాలరీలో నుంచి.
ఏదో ఒకటి మన థంబ్నెయిల్కి సంబంధించిన ఫోటో ఒకటి సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. దాని గ్యాలరీకి వెళ్ళి ఏదో ఒకటి నా మొబైల్ ఫోన్లో ఉన్న ఏదో ఒక ఫోటోని చూస్తున్నానండి నేను. ఈ విధంగా ఏదో ఒక ఫోటో తీసుకొని మనకు సంబంధం మనము క్రియేట్ చేసేటప్పుడు మనకు సంబంధించిన ఫోటో తీసుకోవాలి. నేను ఏదో ఒకటి మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. ఈ విధంగా ఫోటో తీసుకొని 16:9 అనే దానిపై క్లిక్ చేయాలి. తర్వాత రైట్ మార్క్ ఓకే చేయాలి. చేసుకొని మనకి ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఈ విధంగా సెట్ చేసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా వేస్తే మనకు థంబ్నెయిల్ అనేది ఓకే అయిపోతుంది. ఈ విధంగా మనం థంబ్నెయిల్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి అండి. తర్వాత పైన ఒక బాక్స్ ఉంటుంది కదా అండి, దాన్ని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత సేవ్ యాజ్ ఇమేజ్లోకి చేసుకోవాలి. ఓకే చేసుకుంటే అది సేవ్ టు గ్యాలరీ, గ్యాలరీలో సేవ్ అయిపోతుంది ఈ ఇమేజ్ అనేది. తర్వాత మనకు వీడియో అనేది అప్లోడ్ చేసినప్పుడు అక్కడ ఈ థంబ్నెయిల్ అనేది దాని దగ్గర పెట్టేసుకోవచ్చు అండి. ఈ విధంగా మనకు గ్యాలరీలో ఉంటుంది, అది మనం క్రియేట్ చేసి పెట్టుకున్న థంబ్నెయిల్ అనేది గ్యాలరీలో ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. అందరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా ఉంటే నాకు కమెంట్లో చెప్పండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.